సో నిజంగా ఇది ఒక సర్ప్రైజ్ వీడియో అండి. సో బేసిక్గా ఎప్పుడూ కూడా రష్మి గారి గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనే లేదండి. ఎందుకంటే రష్మి గారు యాంకరింగ్ చేస్తారు, డాన్సింగ్ చేస్తారు, అండ్ అదేవిధంగా తనదైన నడంతో అయితే అందరినీ ఆకట్టుకుంటూనే ఉంటారండి. సో అలాంటి సందర్భంలో రీసెంట్గా మనకి బిగ్ బాస్ 6 తెలుగు సంబంధించి ఒక ప్రోమో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ ప్రోమోలో సడన్గా మనకైతే రష్మిగా డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే కనిపించడం జరిగింది. సో ఎటువంటి అంగు ఆర్భాటాలు లేకుండా మనకైతే రష్మిగా డాన్స్ పర్ఫార్మెన్స్ కనిపించడం నిజంగా చాలా అంటే చాలా సర్ప్రైజ్గా అయితే ఉందన్నమాట. సో అలాంటి సందర్భంలో బిగ్ బాస్ 6 తెలుగు సంబంధించి సో ప్రతి ఒక్కరు కూడా అయితే అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తూనే ఉంటారు. సో అలాంటి సందర్భంలో రష్మి గారి పర్ఫార్మెన్స్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ రష్మి గారితో ఒక పర్ఫార్మెన్స్ పెట్టారండి. సో నిజంగా ఆ సాంగ్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. సో ఆ సాంగ్ ఏంటంటే సూడకే మత్తెక్తాంది ఈడికే అంటూ ఒక సాంగ్ ఉంది కదా. సో ఆ సాంగ్కి సంబంధించి రష్మి గారు అయితే సాయంత్రం 6 గంటల తర్వాత అయితే పర్ఫార్మెన్స్ అయితే ఉండబోతుందండి. సో ఏదేమైనప్పటికీ రష్మి గారికి డాన్స్ పర్ఫార్మెన్స్ అవకాశాలు వస్తూనే ఉన్నాయి, అండ్ అదేవిధంగా సినిమాలలో కూడా అయితే అవకాశాలు వస్తూనే ఉన్నాయి. సో తాజా అప్డేట్ ఏంటంటే నాగార్జున గారి సినిమాలో రష్మి గారు యాక్ట్ చేస్తున్నారని ఆ మధ్యకాలంలో అయితే పుకారు అయితే రావడం జరిగింది కదా. సో అదే తరహాలో మనకి రష్మి గారిని కూడా తీసుకొచ్చి బిగ్ బాస్ 6 తెలుగులో అయితే మనకి పర్ఫార్మెన్స్ చేయించడం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో వేటెన్సీ సాయంత్రం 6 గంటల తర్వాత రష్మిగా డాన్స్ పర్ఫార్మెన్స్ కోసం అందరూ కూడా అయితే చూసేయండి. జై హింద్.